హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ, వ్యోమా డాట్ నెట్. ఇటీవలి కాలంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పిస్తూ భారత పార్లమెంటు నిర్ణయం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, లేదా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా ఈ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్కు సంబంధించి ఆ రిజర్వేషన్ల యొక్క నేపథ్యం ఏంటి, ఇదివరకు స్వాతంత్రానికి పూర్వం, తర్వాత స్వాతంత్రం తర్వాత భారతదేశంలో కుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, తర్వాత మన భారత రాజ్యాంగం ఈ యొక్క రిజర్వేషన్ల గురించి ఏం చెప్తుంది, ఒకవేళ 50% రిజర్వేషన్లు దాటినట్లయితే ఏం జరుగుతుంది, సో ఖచ్చితంగా 50% రిజర్వేషన్లే ఉండాలా, ఏదైనా రాష్ట్రాలు వీటిని అమలు చేస్తున్నాయా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్, వీటన్నిటి గురించి చర్చించడం కోసం మనకు శ్రీరామ్ చంద్ర గారు, సాక్షి కాలమిస్ట్, తర్వాత సబ్జెక్ట్ నిపుణులు మనకు వ్యోమా స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. వారిని అడిగి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటువంటివి మనం చూద్దాం. అంతేకాకుండా క్వశ్చన్స్ మనకు గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 3 లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉన్నది. గ్రూప్ 1లో ఎస్ఏకి అయితే ఈ కంప్లీట్గా ఈ అనాలిసిస్ అంతా యూజ్ అవుతుంది. సో వాటికి సంబంధించి కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడిగే అవకాశం ఉందో మనం వాటి గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు వ్యోమా డాట్ నెట్ నుంచి మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్లు కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్న వాళ్ళు కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది కాబట్టి దీని ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి. హలో సార్. హాయ్ సార్. సార్, ఈ కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10% రిజర్వేషన్లు అనేటువంటిది కల్పించింది. ఓకే, అసలు ఈ రిజర్వేషన్లు అనేటువంటి దానికి నేపథ్యం ఏంటి సార్? సో సార్, షూర్గా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో మేధావి వర్గం కావచ్చు, సామాన్య జనం దగ్గర కావచ్చు, చర్చనీయాంశమైనటువంటి అంశం ఏదంటే రిజర్వేషన్లు. ఏంటంటే, ఇటీవల కాలంలో భారత కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో అటువంటి అగ్రవర్ణ పేదలకు విద్య, ఉపాధి అవకాశాలలో 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా రాజ్యాంగాన్ని సవరించి ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది అమల్లోకి కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు అనే అంశం ప్రతి పోటీ పరీక్షకు, ముఖ్యంగా సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఇతర ఏ పరీక్షకైనా సరే ఈ వర్తమాన అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ గురించి మనము సమగ్రంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి ఈ రిజర్వేషన్ల గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, రిజర్వేషన్లకి ప్రాతిపదిక కులం. ఎందుకంటే ఇప్పుడు మనము 21వ శతాబ్దంలో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ కంప్యూటర్ ఎరాలో మనము జీవిస్తున్నాం. మానవుడు భూ వాతావరణాన్ని దాటి, ఈవెన్ సూర్య కుటుంబాన్ని కూడా దాటి అంతరిక్షం అవతలికి కూడా వెళ్లే స్థాయికి ఈరోజు తన యొక్క మేధస్సుని పెంచుకునే ప్రయత్నం చేశాడు. సో ఒక విధంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవుడు అత్యున్నత దశకు చేరుతున్నప్పటికీ సామాజిక పరంగా, ఈ కులం పరంగా మాత్రం రోజు రోజుకి సంకుచితం అయిపోతున్నాడు. ఒకవైపు ఏమో విజ్ఞాన పరంగా అంతరిక్షాలు దాటి వెళ్తున్నాడు, ఇంకోవైపు ఈ కుల వ్యవస్థ, మతము, ప్రాంతీయవాదము, ఇటువంటి సామాజిక అవరోధాల విషయంలో రోజు రోజుకి చాలా సంకుచం అయిపోతున్నాడు. ఈ నేపథ్యంలో మనము భారతదేశంలో అసలు కుల వ్యవస్థ ఏ విధంగా ఉందో, రిజర్వేషన్లకి ప్రాతిపదిక ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సి అవసరం ఉంటుంది. సో సాధారణంగా భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది మొదటి నుంచి కూడా వేలు అనుకుని ఉందన్నమాట. ఎందుకంటే సింధు నాగరికత మన దేశంలో మొట్టమొదటి నాగరికతగా మనం చెప్తుంటాం. అయితే సింధు నాగరికత మన దేశంలో బాగా అభివృద్ధి దశలో, అత్యున్నత దశలో ఉన్నప్పుడు అక్కడ మనకి ఈ కుల వ్యవస్థ ఉన్నట్టు ఆనవాళ్ళు మనకి లభించలేదు. అఫ్ కోర్స్ సింధు హరప్ప నాగరికతలో బయలుపడినటువంటి అనేక పట్టణాలని, వాటికి నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సామాజిక అంతరాలు కనిపించాయి. అంటే ఒక నగరంలో కోటకి పైభాగాన ఆర్థికంగా స్థితిమంతులు నివసించే ఒక భాగం అయితే, కోటకి దిగువ భాగంలో ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాలు నివసించేటటువంటి నిర్మాణాలు ఆనవాళ్ళు మనకి సింధు నాగరికతలో తెలుస్తుంటాయి. కాబట్టి ఆ సింధు నాగరికతను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ సామాజిక అంతరాలు కనిపించాయి, ఆర్థిక పరమైన అంతరాలు కనిపించాయి. అంటే పేదలు, ధనికులు అనేటటువంటి ఆ వ్యవస్థ కనిపించింది, కానీ
కుల వ్యవస్థ బలంగా ఉన్నట్టు మనకి సింధు నాగరికతలో పెద్దగా ఆనవాళ్ళు కనిపించలేదు. అంటే అక్కడ సామాజిక ఆర్థిక పరమైన అంతరాలు కనిపించాయి, కానీ వాటికి ప్రాతిపదిక కులం అనేటటువంటి ఆనవాళ్ళు మనకు లభించలే. అయితే సింధు నాగరికత తర్వాత మన దేశంలో వేద నాగరికత ప్రారంభమైంది. ఈ వేద నాగరికతను కూడా మనము రెండుగా విభజిస్తాం, తొలి వేద కాలపు నాగరికత, మలి వేద కాలపు నాగరికత అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఆర్యుల ద్వారా మన దేశంలో ఈ వేద నాగరికత ప్రారంభమైంది. అయితే మొదటి ఆర్యుల నాగరికతలో కూడా, అంటే తొలి వేద కాలపు నాగరికతలు కూడా భారతదేశంలో కుల వ్యవస్థ అంతగా బలపడలేదు. అఫ్ కోర్స్ అక్కడ చాతుర్వర్ణ వ్యవస్థకి బీజాలు పడినప్పటికీ అది సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే స్థాయిలో మాత్రం తొలి వేద కాలంలో లేదు. అంటే కుల వ్యవస్థ అంతగా బలపడలేదు. కానీ ఎప్పుడైతే ఋగ్వేద కాలం దాటి మలివేద కాలం నాటికి వచ్చేసామో, అంటే ఆర్యులు గంగా సింధు మైదానాన్ని దాటి యువతల వైపుకి వచ్చారో, అప్పటి నుంచి భారతదేశంలో కుల వ్యవస్థ బాగా పెరిగిపోయింది. అంటే మలివేద కాలం నుంచి భారతదేశంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది బాగా పెరిగిపోయిందని చెప్పేసి మనము చరిత్ర చెబుతా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి ఈ కుల ప్రాతిపదిక అనేది వర్ణం ఆధారంగా ఏర్పడింది. మన దేశంలో ఈ కులం అనేటటువంటి అంశానికి మొట్టమొదటి ప్రాతిపదిక వర్ణం, రంగును ఆధారంగా చేసుకొని కులాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ వర్ణం ఆధారంగా ఈ కుల విభజన లేదా మనుషుల విభజన అనేది ఆ తర్వాత కాలంలో ఎలా అయిందంటే వృత్తిపరమైనటువంటి విభజనగా మారిపోయింది. వర్ణము మొదట్లో మనిషి యొక్క కులాన్ని, వృత్తిని నిర్ణయిస్తే ఆ వృత్తి తదనంతర కాలంలో కుల వ్యవస్థకు ప్రధానమైనటువంటి బీజంగా ఏర్పడిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా మలివేద కాలం నుంచి కుల వ్యవస్థ బాగా పెరిగిపోయి చాతుర్వర్ణ వ్యవస్థ క్షేత్రస్థాయిలో బాగా బలపడిపోయింది. గుప్తులు వచ్చేసరికి, అంటే మౌర్యులు అయిపోయిన తర్వాత, మౌర్యుల తర్వాత గుప్తులు వచ్చే సమయానికి భారతదేశంలో ఈ కుల వ్యవస్థ చాలా క్షేత్రస్థాయికి బాగా ఆ కుల వ్యవస్థ బలపడిపోయిందని చెప్పేసి మనం చెప్తూ ఉండొచ్చు. సో ఈ గుప్తుల కాలం నాటికి ఎప్పుడైతే ఈ కుల వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ బాగా బలపడిందో, ఈ గుప్తుల కాలం తర్వాత అందులో ఇంకొక ప్రధానమైనటువంటి సామాజిక మార్పు జరిగింది. అంతకుముందు కేవలం చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది, అంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి ఈ నాలుగు రకాల వర్గాల వారే ఉండేవాళ్ళు. ఈ నాలుగు రకాల వర్గాల వారిలో బ్రాహ్మణులు అన్ని రకాలుగా పూజనీయులుగా పరిగణించబడేవారు. ఈవెన్ సమాజంలో వాళ్ళకి అగ్రపీఠం, అగ్రతాంబూలం ఇవ్వబడేది, అత్యంత ఎక్కువగా గౌరవించబడేవారు. తర్వాత క్షత్రియులు, వారి తర్వాత ఈవెన్ క్షత్రియులు కూడా బ్రాహ్మణులకి అత్యంత గౌరవం ఇచ్చేవాళ్ళు, వాళ్ళని సమాజంలో అగ్రస్థానంలో చూసేవాళ్ళు. తర్వాత వైశ్యులు, చివరి స్థానంలో శూద్రులు ఉండేవారు. అయితే గుప్తుల కాలం దాటిన తర్వాత ఏమైందంటే భారత సమాజంలో వర్ణ సంకరం జరిగింది. ఈ అనులోమ వివాహాలు, విలోమ వివాహాలు అనేటటువంటి ఒక రకమైనటువంటి సాంఘిక మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కాస్త ఏమైందంటే వర్ణ సంకరం జరిగి కొత్తగా పంచములు, అధములు అనేటటువంటి మరొక వర్గం పుట్టుకొచ్చింది. సో ఈ శూద్రుల నుంచి కొత్తగా వచ్చినటువంటి ఈ పంచములు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఈరోజు షెడ్యూల్ కులాలు అని చెప్పేసి, షెడ్యూల్ తెగలని చెప్పేసి మనం పిలుస్తున్నాం. వారిని అణగారినటువంటి వర్గాలుగా, అంటరాని వారిగా ఆ పంచములని చూసేటటువంటి వ్యవస్థ ఆ తర్వాత కాలంలో మనకు వచ్చింది. కాబట్టి శాతవాహన, ఇక్ష్వాకులు, విజయనగర సామ్రాజ్యం ఇదంతా కంటిన్యూగా మనకు వస్తున్న సందర్భంలో చాతుర్వర్ణ వ్యవస్థ దాటి అణగారిన వర్గాలు లేదా అంటరాని వారుగా చూడబడేటటువంటి పంచములు అభివృద్ధి చెందేటటువంటి దిశగా సమాజం ఒక విధంగా పరిణామం చెందిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఆ పంచములు అనబడే వాళ్ళు, అధములు అనబడేటటువంటి అంటరాని వాళ్ళుగా ఎవరైతే పరిగణించబడ్డారో వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా కొన్ని శతాబ్దాల పాటు, కొన్ని తరాల పాటు వాళ్ళు అన్ని రకాలుగా అగ్రవర్ణాల చేత అణచివేయబడ్డారు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి షెడ్యూల్ కులాలు కానీ, షెడ్యూల్ తెగలు కానీ, వెనుకబడిన తరగతి వర్గాలు కానీ, వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాలైనటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతర అగ్రవర్ణాల చేత వాళ్ళు కొన్ని తరాల నుంచి అన్ని రూపాల్లో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు వాళ్ళు పూర్తిగా అణచివేయబడ్డారు. ఈవెన్ వేద కాలంలో బ్రాహ్మణులు మాత్రమే వేద సాహిత్యాన్ని నేర్చుకొని ఆ వేద సాహిత్యం ఇంకొక తరానికి అందించకుండా వాళ్ళు ఒక రకమైనటువంటి వివక్షతను పాటించడం వల్లే భారతదేశంలో ఈరోజు హిందూ మతంలో అనేక రకాల చీలికలు, ఘర్షణలు రావడానికి ఒక ప్రధానమైన కారణం అయింది. సో ఆ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అణచివేయమన్నటువంటి ఈ వెనుకబడిన తరగతుల వారు, అదేవిధంగా ఈ పంచములు అనబడే వాళ్ళు స్వాతంత్రం ముందు వరకు కూడా వాళ్ళు చాలా విధాలుగా నష్టపోయారు. ఈవెన్ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కూడా వారి యొక్క పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు అనేక పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కానీ ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెవెన్యూ విధానాలు, ముఖ్యంగా జమీందారు విధానం కానీ, రైతువారి విధానం కానీ, మహల్ వారి విధానం కానీ,
ఈ మూడు రకాల రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ వాటి వల్ల సమాజంలో బలంగా ఉన్నటువంటి భూస్వాములు, జమీందారులు, పట్టేదారులు ఇటువంటి అగ్రవర్ణాల వారిలే బలపడ్డారు తప్ప ఈ దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఈ పంచములు లేదా అణగారిన వర్గాల వారి ఎవరైతే మనం పిలుస్తున్నాము అటువంటి వారికి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. బ్రిటిష్ వారి కాలంలో కుల వ్యవస్థ చాలా తీవ్ర స్థాయిలో సమాజాన్ని శాసించింది. కాబట్టి బ్రిటిష్ వారి కాలంలో కూడా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ వారి యొక్క జీవన విధానం కానీ పూర్తి స్థాయిలో చిన్న భిన్నమైందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంటే అప్పుడు రిజర్వేషన్స్ అనేటువంటివి ఏం లేవంటారా బ్రిటిష్ వారి? బ్రిటిష్ వారి కాలంలో రిజర్వేషన్లు మనకి క్షేత్రస్థాయిలో అంటే సమగ్రంగా లేవు. కానీ ఒక వ్యక్తి కొల్హాపూర్ సంస్థానాధీశుడిగా పనిచేసినటువంటి మిస్టర్ సాహు జైన్ మొట్టమొదటిసారిగా ఆయన ఇటువంటి అణగారిన వర్గాల ప్రజల కోసం ఒక రకమైనటువంటి రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేశాడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి హయాంలో కొల్హాపూర్ సంస్థానాధీశుడిగా పనిచేసినటువంటి సాహు జైన్ ఆయన ఏం చేశారంటే ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతి వర్గాల వారు అంటే అప్పట్లో వాళ్ళు అంటరాని వారుగా ఉన్నటువంటి వారు వారికి విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేశారు. అది 1902 నుంచి కొద్దిగా అమల్లోకి వచ్చాయి. కాకపోతే అది ప్రభుత్వ పరంగా అధికారికంగా లేదు కాబట్టి అది క్షేత్రస్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ తర్వాత బ్రిటిష్ వారు దీని నుంచి స్ఫూర్తి పొంది వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో 1905 బెంగాల్ విభజన నేపథ్యంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఆ నేపథ్యంలో హిందువుల్ని ముస్లింల యొక్క ఐక్యతను చెడగొట్టడానికి వాళ్ళు బెంగాల్ని విభజించి హిందువుల్ని ముస్లింని వేరువేరు చేశారు. ఆ నేపథ్యంలో 1909 మనకి బ్రిటిష్ ప్రభుత్వం మింటో మార్లే సంస్కరణ అని చెప్పేసి ఒక చట్టం రావడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉన్నటువంటి లార్డ్ మింటో ఈ భారతదేశంలో హిందువులకి ముస్లింస్కి మధ్య ఒక రకమైన వైరుధ్యాన్ని క్రియేట్ చేయడానికి 1909 ముస్లింలకి ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలని కేటాయించే విధానం తీసుకొచ్చారు. అందువల్ల ఆయనని మనము మత నియోజకవర్గాల పితామహుడిగా పిలుస్తాం. అక్కడ 1909 వచ్చినటువంటి ఈ ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించే విధానం అనేది రాజకీయంగా మొట్టమొదటి రిజర్వేషన్గా మనం చెప్పుకుంటూ వస్తాం. అఫ్ కోర్స్ దాని మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. భారత మేధావి వర్గం అంతా కూడా దాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. ఈవెన్ గాంధీ కూడా దాన్ని ప్రతిఘటించడం జరిగింది తర్వాత కాలంలో. అయితే 1909 నుంచి 1932 వచ్చేసరికి 1930, 31, 32 మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి లండన్లో. కాంగ్రెస్ పార్టీకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య కొన్ని కీలకమైన చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో 1932 జరిగినటువంటి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ హాజరయ్యారు. అఫ్ కోర్స్ ఆ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ ప్రత్యేకించి ఈ రిజర్వేషన్ గురించి ప్రస్తావించాడు. అయితే ఈ రిజర్వేషన్ గురించి గాంధీ ప్రస్తావించినప్పటికీ అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ ఆయన ఏం చేశాడంటే రిజర్వేషన్లు ఆర్థికంగా కల్పించకుండా, విద్యా ఉపాధి రంగాలు కల్పించకుండా సమాజంలో బలమైనటువంటి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారికి ప్రత్యేకించి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి కొన్ని నియోజకవర్గాలని కేటాయించడం జరిగింది. వాటిని మనము కమ్యూనల్ అవార్డు అని చెప్పేసి అంటాం. ఈ కమ్యూనల్ అవార్డు ద్వారా రాజకీయ పదవులకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కులాలు, తెగల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం అనేది కమ్యూనల్ అవార్డు యొక్క ప్రధాన ఉద్దేశం. దాన్ని తీవ్రంగా గాంధీజీ వ్యతిరేకించాడు, అంబేద్కర్ సమర్థించాడు. ఆ నేపథ్యంలో ఇద్దరి మధ్య అఫ్కోర్స్ 1932 పూనా ఒప్పందం జరిగింది. ఆ తర్వాత వాటిని అమలు కూడా తీసుకొచ్చారు. సో ఈ విధంగా బ్రిటిష్ వారు 1909 ముస్లింస్కి, 1932 షెడ్యూల్ కులాల వారికి ఈ రాజకీయ పదవులకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం బ్రిటిష్ వారు చేశారు. కానీ ఈ విద్యా ఉపాధి రంగాల్లో మాత్రం వాళ్ళు ఈ వర్గాల వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మనం చెప్పవచ్చు. ఓకే, అంటే దీనికి సంబంధించి మళ్ళీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని మీద ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి రిజర్వేషన్లకు ఇంకేమన్నా మార్పులు తీసుకొచ్చారా? ఎస్ ఎస్, ఎందుకంటే భారత జాతీయ ఉద్యమంలో కానీ స్వాతంత్రం వచ్చే సమయానికి, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటయ్యే సమయానికి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సమాజంలో ఆయన దళిత వర్గాల వారు ఏ విధంగా అణచివేయబడ్డారో, ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా పీల్చివేయబడ్డారో ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తిగా ఆయన రాజ్యాంగ రచన చేసే క్రమంలో ఈ వర్గాల వారిని ఉన్నత స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి ఆయన మొదటి నుంచి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఆయన అనేక దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మన రాజ్యాంగానికి ముసాయిదా తయారేసే నేపథ్యంలో ఈ బడుగు బలహీన వర్గాల వారు, అదేవిధంగా షెడ్యూల్ కులాలు తెగల వారికి ప్రత్యేకించి విద్యా ఉపాధి అవకాశాలలో ఇటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ నంబర్ 46 చేర్చడం జరిగింది. ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ నంబర్ 46 మనకి ఏం చెప్తుందంటే
ఈ షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ వెనుకబడిన తరగతుల వర్గాల వారు కానీ ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి, వాళ్ళు అణచివేయబడినటువంటి అటువంటి వర్గాల వారికి కొంచెం ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అని చెప్పేసి మనకి ఆర్టికల్ నంబర్ 46 లో క్లియర్ గా ఆదేశక సూత్రాలు తెలుపుతుంది. అంటే దాంట్లోనే విద్య ఉద్యోగానికి సంబంధించి రిజర్వేషన్లు కూడా కల్పించారా? యా, అది మనకి ఆర్టికల్ నంబర్ 46 అనేది ప్రత్యక్షంగా రిజర్వేషన్ గురించి ప్రస్తావించలేదు. పరోక్షంగా ఆ వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి 46 చెబుతా ఉంది. తదనంతర కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 46 ని ఆధారంగా చేసుకొని విద్య, ముఖ్యంగా విద్యా అవకాశాలకు సంబంధించి ఈ షెడ్యూల్ కులాలు తెగల వారికి అన్ని విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఒక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం విద్యాలయాల్లో అడ్మిషన్లు తీసుకునే సందర్భంలో షెడ్యూల్ కులాల వారికి 15%, షెడ్యూల్డ్ తెగల వారికి 7.5% రిజర్వేషన్లని 1950 నుంచి కార్యాచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ విధానం ప్రకారం కేంద్ర స్థాయిలో మొదటి నుంచి కూడా విద్యా ఉపాధి రంగాలలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు కల్పించబడడం జరిగింది. అవి స్వాతంత్ర అనంతరం అమల్లోకి వచ్చాయి యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 46. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమాజంలో, భారత సమాజంలో అణగారిన వర్గాలు కేవలం షెడ్యూల్డ్ కులాలు తెగలు మాత్రమే కాదు, వాళ్ళ తర్వాత చాలా అంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి బీసీలు కూడా ప్రధానంగా ఉన్నారు. వాళ్ళు కూడా వెనుకబడిన తరగతుల వారుగా పిలిచేటటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా విద్యా ఉపాధి రంగాలలో మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్స్ అనేవి మొదటి నుంచి చేయడం జరిగింది. సో ఆ విధంగా 1953 బీసీల యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కేల్కర్ కమిటీని నియమించినప్పటికీ కూడా ఆ యొక్క సిఫారసులు పూర్తి స్థాయిలో అమలు కాలేదు, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయలేదు, వీళ్ళకి మాత్రమే రిజర్వేషన్ కొద్ది కాలం పాటు అమలుకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మారిన తర్వాత భారతదేశంలో కొన్ని రాజకీయ పరమైనటువంటి సంస్కరణలు జరిగాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1979 ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి యాక్చువల్గా వారి యొక్క జనాభా ఎంత ఉంది, వారి యొక్క ఎన్ని కులాలు ఉన్నాయి అనే దాని మీద అధ్యయనం చేయడం కోసం 1979 బీపీ మండల అధ్యక్షతను ఒక కమిటీని వేయడం జరిగింది. అఫ్ కోర్స్ కేల్కర్ కమిటీ ఇంతకుముందు వేశారు, దానివల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. కానీ బీపీ మండల కమిషన్ వేసిన తర్వాత ఆ బీపీ మండల కమిషన్ నివేదిక ఇచ్చే సమయానికి జనతా ప్రభుత్వం పడిపోయింది. ఎందుకంటే 77 వచ్చింది, 78 వరకు ఉంది, మళ్ళీ 80 ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ బీపీ మండల కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సో అక్కడ దానికంటే ముందు అసలు మండల్ కమిషన్ అంటే మనకు రిజర్వేషన్ అంటే మండల్ కమిషన్ గుర్తొస్తుంది, అసలు అది ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని నేపథ్యం ఏంటి, అసలు ఇంపార్టెంట్. ఈ మండల కమిషన్ అనేది యాక్చువల్ గా బీసీలకి మాత్రమే సంబంధించింది అండి, ఎస్సీ ఎస్టీలకి సంబంధించింది కాదు. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు అనేవి యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 46 ప్రకారమే 1950 నుంచి విద్యా ఉపాధి రంగాల్లో 15% 7.5% అమలు చేశారు. కానీ బీసీ మండల కమిషన్ అనేది బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసమే, వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి, వారి యొక్క జీవన పరిస్థితులను మార్చడానికి తగిన సిఫారసులు ఇవ్వడం కోసమే 1979 జనతా ప్రభుత్వం ఏర్పడేసింది. అయితే ఆ కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క జనాభా ఎంత ఉంది, ప్రజెంట్ బీసీల యొక్క జనాభా ఎంత ఉంది, ఎన్ని కులాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారేసే ప్రయత్నంలో భాగంగా ఆ బీపీ మండల కమిషన్ 1931 జనాభా లెక్కల్ని ప్రామాణికంగా తీసుకుంది. ఈ 1931 జనాభా లెక్కల్ని ప్రామాణికంగా తీసుకొని భారతదేశంలో 1980 52% బీసీలు ఉన్నారు. కాబట్టి 52% బీసీలు ఉన్నటువంటి ఈ దేశంలో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేకపోవడం చాలా బాధపడాల్సిన అవసరం. కాబట్టి ఆ 52% ఉన్నటువంటి ఆ బీసీలు సుమారుగా 3473 కులాలు బీసీల్లో ఉన్నారని, ఆ 52% ఉన్నటువంటి ఆ బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా ఉపాధి రంగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆ నివేదిక తయారేసారు. ఆ నివేదిక ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అఫ్ కోర్స్ తర్వాత 1990 వచ్చినటువంటి వీపీ సింగ్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు మేము అమలు చేస్తాం, మండల కమిషన్ యొక్క సిఫార్సులు మేము ఖచ్చితంగా అమలు చేసి బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి వీపీ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడైతే వీపీ సింగ్ ప్రభుత్వం ప్రకటించిందో దాంతో మిగతా వర్గాల వారు కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ తక్కువ, ఎస్సీలకు 15% ఇస్తున్నారు, ఎస్టీలకు 7.5% ఇస్తున్నారు, ఉన్న పరంగా బీసీలకు 27% ఇస్తే వారు ఆర్థిక సామాజిక రంగాల్లో వారికి ఉన్న అవకాశాలను పోగొట్టుకుంటారనే ఉద్దేశంతో
వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడం జరిగింది. సో 1990 తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ బీపీ మండల కమిషన్ సిఫారసులను అమలు చేస్తామన్నటువంటి విపి సింగ్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా భారతదేశం అంతా కూడా ర్యాలీలు ఆందోళన చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో కొంతమంది సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, అలా ఎలా కల్పిస్తారు, రిజర్వేషన్లు 50% దాటితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఈ రిజర్వేషన్లు అమలు తీరు పైన కొంతమంది చాలా మంది కేసుకి వెళ్ళడం జరిగింది అనమాట. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో చాలా కేసులు జరిగిన తర్వాత ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి 1992 ఒక తీర్పు ఇచ్చింది. ఏమిటి ఆ తీర్పు అంటే, అఫ్కోర్స్ బీపీ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రెఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రికమెండేషన్స్ ప్రకారం బీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఇచ్చినా కూడా మనకి 49.5% అవుతాయి ఓవరాల్గా, దానివల్ల 50% మించవు. కాబట్టి జనరల్గా 1973 వచ్చినటువంటి కేశవానంద భారతి కేసులో కానీ, తదనంతరం వచ్చినటువంటి మిగతా కేసులో కానీ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో రాజ్యాంగం గురించి వ్యాఖ్యానిస్తూ ఒక కొత్త సంస్కరణ, కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అదేంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అనేది యాక్చువల్గా రాజ్యాంగంలో ఎక్కడ లేదు, అది సుప్రీంకోర్టు కల్పించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. వెసులుబాటు అంటే లౌకికవాదం, సమానత్వం, సమగ్రత, సమాఖ్య వ్యవస్థ, అదేవిధంగా రిజర్వేషన్లు, ఇలాంటి కొన్ని అంశాలని మార్చకూడదు, అవి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. అంటే రాజ్యాంగం అంటే ఇవి ఉండాలి ఖచ్చితంగా అన్నట్టు పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం విఘాతం కలగకుండా ఉండేలాగా సుప్రీంకోర్టు కొన్ని వెసులుబాట్లు తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో 1992 కేసు సందర్భంలో కూడా సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు అని చెప్పేసి అంటాము. అప్పుడు ఇందిరా సహాని అనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఈ విపి సింగ్ యొక్క మేము బీపీ మండల కమిషన్ సిఫార్సు నివేదికలు అమలు చేస్తామని చెప్పిన తర్వాత దాని మీద దేశస్థాయిలో ధర్నాలు ర్యాలీలు జరుగుతున్న సందర్భంలో ఈ ఇందిరా సహాని అనేటటువంటి జర్నలిస్టు ఈ 27% బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల మీద కేసు వేశాడు. అఫ్కోర్స్ ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని మనం ఇందిరా సహాని కేసుగా పిలుస్తుంటాం. అందులో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే, ఒకటి, బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించవచ్చు. రెండు, రిజర్వేషన్లు 50% మించకుండా చూసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అట్ ది సేమ్ టైం రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ కల్పించేటప్పుడు పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి వ్యతిరేకంగా పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అఫ్కోర్స్ 92 సుప్రీంకోర్టు ఏ విధంగా 27% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం సముచితమే అని చెప్పేసి భావించిందో, దానికి అనుగుణంగా బీసీలకు కూడా తర్వాత కాలంలో 27% రిజర్వేషన్ కల్పించారు. సో దాంతో ప్రెసెంట్ భారతదేశంలో మొత్తం 49.5% రిజర్వేషన్ ఉన్నాయి. ఒకవేళ అది 50% దాటింది అనుకోండి, అంటే మనకి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటారు? సాధారణంగా భారతదేశంలో రిజర్వేషన్లు ఇంతే ఉండాలా, 50% వరకే ఉండాలా, లేదంటే 60% వరకే ఉండాలా అనే నిబంధన రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగపరమైనటువంటి ఏర్పాటు ఏం లేదు. కాకపోతే 50% రిజర్వేషన్ దాటితే సమాజంలో సగం కంటే ఎక్కువటువంటి షెడ్యూల్ కులాలు, తెగలు, బీసీలు వీరికి ప్రమాదం చేకూరే అవకాశం ఉంటుంది, అవకాశాలు వీరికి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా వీరికి అవకాశాలు తగ్గితే మనం భావిస్తున్నటువంటి సామాజిక సమానత్వం ఏదైతే ఉందో ఆ సామాజిక సమానత్వం సాధించలేకపోవచ్చు. కాబట్టి ఆ ఉద్దేశంతో సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వం అనేటటువంటి ఒకే ఒక అంశంతో సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ విధమైనటువంటి ఒక అడ్డుగోడలాగా 50% మించుకోలేదని మాత్రం చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా తమిళనాడు కానీ, హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఇటువంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50% ఉన్నాయి, అవి అమలవుతున్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ రిజర్వేషన్లు 50% మించినప్పటికీ కూడా అవి ఎందుకు అమలవుతున్నాయంటే రెండు కారణాలు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఆ రిజర్వేషన్కి సంబంధించి ఆ ప్రభుత్వాలు కోర్టులలో స్టే తీసుకోవడం ఒక కారణం అయితే, రెండవది ఆ రిజర్వేషన్ 50% మించిన వాటిని కోర్టులో ఎవరు ప్రశ్నించలేకపోవడం ఒకటి. ఈ రెండు కారణాల వల్ల అవి కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి, కొన్ని స్టేట్లు తెచ్చుకొని కొనసాగించుకుంటున్నాయి. ప్రధానంగా ఈ రిజర్వేషన్లు 50% మించడానికి సామాజిక సాధికారత, సమానత్వం అనేది పక్కన పెడితే రాజకీయ స్వార్థం అనేది ప్రధానమైన కారణం. ఎందుకంటే ఓటు బ్యాంక్ లక్ష్యంగానే రాజకీయ పార్టీలు పనిచేస్తున్న ఈ తరుణంలో పలానా వర్గాల వారికి ఇంత శాతము, పలానా వర్గాల వారికి ఇంత శాతం అని చెప్పేసి కల్పించుకుంటూ పోతే అవి 50% దాకా మించిపోయి ఉన్నాయి. కాబట్టి రాజకీయ స్వార్థం చేత రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి ఈ ధోరణి వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి ఫైనల్గా విఘాతం కలిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలు 50% మించి ఉన్నాయి. దాన్ని ఆశ్రయంగా తీసుకొని 17వ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి
ప్రయత్నించడం జరిగింది. మేధావి వర్గం దీన్ని రెండు రకాలుగా భావిస్తుంది. ఒకటి, ఎన్నికలకి సంబంధించినటువంటి ఒక వరం లాగా లేదా ఆ వర్గాల వారిని ఆకట్టుకునేలాగా చేయడం కోసం ఒకరని చెప్పేసి కొంతమంది భావిస్తే, ఇంకొక మేధా వర్గం ఇది కోర్టుల్లో నిలబడేటటువంటి అంశం కాదని చెప్పేసి ఇంకో రకమైనటువంటి మేధా వర్గం భావిస్తోంది. అఫ్ కోర్స్ ఈ ఉన్నత వర్గాల వారు అంటే మనం ఈరోజు చూసుకున్నటువంటి బ్రాహ్మణులు కానీ, రెడ్డి కానీ, కాపులు కానీ, కర్ణాటకకు సంబంధించిన లింగాయతులు కానీ, జాట్లు కానీ, పటేదారులు కానీ, కతియా వర్గస్థులు కానీ, ఇటువంటి వర్గాల వారందరూ కూడా ఈ అగ్రవర్ణాలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు ఏం కాదు. అయితే ఆ వర్గాల వరకు కూడా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా యూపీఏ 1 గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎస్పీ సిన్హా కమిటీని వేయడం జరిగింది. అంటే భారతదేశంలో అగ్రవర్ణ పేదలు వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ మనం కల్పించవచ్చా కల్పించకూడదా అని చెప్పేసి సిన్హా కమిటీని యూపీఏ 1 ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఆ కమిటీ కొంచెం నివేదిక ఇవ్వడంలో డిలే అయినప్పటికీ 2010లో ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని యూపీఏ 2 గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి వచ్చినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, నానబెట్టుకుంటూ వచ్చారు. కానీ ఎన్డీఏ 2 గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మనకు కనిపిస్తుంటుంది. చివరిగా ఇది ఇప్పుడు ఎలక్షన్ గిఫ్ట్ లాగా మనకి ఇచ్చినట్టు సందర్భం కనిపిస్తుంటుంది అన్నట్టు. ఓకే, ఈ రిజర్వేషన్ల గురించి అంటే ఎంతవరకు రిజర్వేషన్లు ఇస్తున్నారు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు ఉన్నది పరిధి? తెలుగు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ప్రెసిడెంట్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలు కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తున్నాయి. ఓకే, ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఈ రిజర్వేషన్ల పైన కేసులు ఏమేమి ఉన్నాయో ఒకసారి మా వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తారా? సో ఈ కేసులు మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఈ బీపీ మండల కేసుని మనం ప్రధానంగా చెప్పుకుంటుంటాము. దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు 1992లో వచ్చింది. మూడు ప్రధానమైన అంశాలు మనం ప్రధానంగా గమనించాలి. ఒకటి, బీసీలకు 20% రిజర్వేషన్ కల్పించడము రాజ్యాంగబద్ధమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్లు 50% మించకూడదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పిస్తున్న సందర్భంలో ఆ రిజర్వేషన్ కల్పన అనేది రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఈ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించాలనే అంశం ఎలా తీసుకొచ్చారంటే, ఏకంగా రాజ్యాంగాన్ని సవరించారు. ఫ్యూచర్లో కోర్టు కేసులు ఇలాంటివి వస్తాయనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏకంగా రాజ్యాంగాన్ని సవరించే ప్రయత్నం చేశారు. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారు. ఎవరికి తెలియకుండా చాలా చాకచక్యంగా చివరి వరకు కూడా అత్యంత గోప్యంగా ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని పెట్టుకొని సడన్గా 7 జనవరి 2019 తారీఖున కేంద్ర కేబినెట్ ప్రకటించేసింది. ఎస్, మేము అగ్రవర్ణ పేదలైనటువంటి బ్రాహ్మణులు కానీ, జాట్లు కానీ, పటేదారులు కానీ, గుజ్జర్లు కానీ, కతియాలు కానీ, రెడ్లు కానీ, కాపులు కానీ, బ్రాహ్మణులు కానీ, ఇటువంటి వారిలో ఉన్నటువంటి పేదలకి మేము విద్య, ఉపాధి, రాజకీయ రంగంలో ఈ రిజర్వేషన్ వర్తించు, ఓన్లీ విద్య, ఉపాధి రంగంలో మేము రిజర్వేషన్ 10% కల్పిస్తున్నామని చెప్పేసి 7 జనవరి 2019 తారీఖున కేబినెట్ ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన తర్వాత మేధావి వర్గం అంతా కూడా ఏమని భావించిందంటే, అఫ్ కోర్స్ వీళ్ళకి 10% తీసుకొచ్చేటప్పుడు రిజర్వేషన్లు 59.5% అవుతాయి కేంద్రంలో. 59.5% అయితే అవి నిలబడవు కదా, కోర్టులు కట్టేస్తాయి, సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావించారు. అయితే వారి యొక్క అంచనాలను తలకింద చేస్తూ వెంటనే 8వ తారీఖున ఆ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ప్రవేశపెట్టేసి ఆ లోక్సభలో మొత్తం ఒక రిజర్వేషన్కి సంబంధించి కానీ, రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి కానీ మామూలుగా పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ కావాలి, అంటే అబ్సల్యూట్ మెజారిటీ మనకు కావాలి, 2/3 మెజారిటీ మనకు కావాలి. అగ్రవర్ణ పేదలకు ఇటీవల పార్లమెంటు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావడం అనేటువంటిది చట్టం కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, ఎందుకంటే ఇప్పటికీ ఈ అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ తేక ముందు భారతదేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కలిపి 49.5% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కాబట్టి ఇకపైన ఏదైనా ఒక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటే అది 50% మించిపోయి ఉంటుంది. 50% మించిపోయినప్పుడు అది కోర్టులో నిలబడాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించి చట్టం రూపంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే అది కోర్టులో నిలబడగలదు. దాన్ని ముందుగానే అంచనా వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు విద్య, ఉపాధి రంగాల్లో కల్పించడం కోసం ఏకంగా రాజ్యాంగపరమైన మార్పులే తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు సారీ టు ఇంటరప్ట్, అసలు సవరణ బిల్లు అంటే ఏంది, చట్టం అంటే ఏంది, డిఫరెన్స్? అబ్సల్యూట్లీ అభ్యర్థులు తెలుసుకోవాలి.
అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10% రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 124వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చి దాని ద్వారా 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది అభ్యర్థులు గందరగోళానికి గురే అవకాశం ఏంటంటే ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏంటి, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి తేడా. ఇప్పుడు బిల్లు అనేది ఏంటంటే క్యాబినెట్ చేత, కేంద్ర క్యాబినెట్ చేత ముసాయిదా రూపంలో తయారు చేయబడిన దాన్ని మనం బిల్లు అంటాం. అయితే ఇక్కడ మనకి ప్రతిసారి కూడా 1950 నుంచి 2019 వరకు కూడా అనేక ప్రభుత్వాలు చాలామంది కూడా అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ప్రయత్నం చేశారు. ఆ రాజ్యాంగాన్ని సవరించాలని చేసే ప్రతి ప్రయత్నానికి ఒక నంబర్ ఇచ్చుకుంటారు, 1వ రాజ్యాంగ సవరణ అట్లా చెప్పేసి. అలాగా రాజ్యాంగాన్ని సవరించాలనుకున్న ప్రతిసారి ఒక నంబర్ ఇచ్చుకుంటూ వస్తారు ఆ బిల్లుకి, దాన్ని మనం రాజ్యాంగ సవరణ బిల్లు అంటాం. ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు అనేటటువంటి బిల్లు 124వ రాజ్యాంగ సవరణ బిల్లు, అంటే రాజ్యాంగాన్ని 124వసారి సవరించే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. మరి చట్టం ఏంటంటే ఎన్నిసార్లు మనం రాజ్యాంగాన్ని సవరించాలని ప్రయత్నం చేసినా అన్నిసార్లు విజయవంతం కాలేదు, పార్లమెంట్లో ఆమోదం లభించకపోవచ్చు, ప్రభుత్వాలు పడిపోవచ్చు, ఆ సందర్భంలో ఆ బిల్లులు పక్కన పడిపోతాయి. ఏవైతే పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి యొక్క అనుమతి పొందుతాయో ఆ బిల్లులే చట్టంగా మారుతాయి. కాబట్టి 124 సార్లు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రయత్నం చేస్తే అన్నిసార్లు అది చట్టంలాగా రూపు దాల్చకపోవచ్చు. కారణాలు పార్లమెంట్ ఆమోదం పొందలేకపోవచ్చు, ప్రభుత్వాలు సడన్ గా పడిపోవచ్చు, రాష్ట్రపతి దాన్ని తిరస్కరించవచ్చు. అయితే ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్ లో పెట్టి ఉభయ సభల చేత ఆమోదింప చేసుకొని రాష్ట్రపతి చేత అనుమతి తీసుకున్నారు. తీసుకున్నారు కాబట్టి ఆ బిల్లు ఏమైంది, కాస్త చట్టంలాగా మారింది. అలా చట్టంలాగా మారిన వాటిల్లో ఇది 103వది. ఆ నంబర్ కూడా ఇంపార్టెంట్, ఆ నంబర్ కూడా ఇంపార్టెంట్, బిల్లు నంబర్ ఇంపార్టెంట్. ఆ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన తర్వాత అది చట్టంలాగా మారుతుంది, ఆ నంబర్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రాజ్యాంగంలో 10% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అగ్రవర్ణ పేదలకి 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రతిపాదిస్తే దాన్ని పార్లమెంట్లో ఆమోదింపు చేసుకొని దాన్ని 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 103 సార్లు సవరించారు అని అర్థం. 124 సార్లు సవరించలేదని చెప్పకూడదు. 124 సార్లు సవరించాలని ప్రయత్నం చేస్తే 103 సార్లు విజయవంతమయ్యారు. అంటే ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారండి, 103 సార్లు సవరించారు అని అర్థం. ఓకే, అయితే ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి దాని నేపథ్యం అంటే అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా దాని గురించి? ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది అంతకుముందు మీరు చూసింటారండి, 123వ రాజ్యాంగ సవరణ బిల్లు జిఎస్టీకి సంబంధించింది, అది ఆమోదించారు కాబట్టి అది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా అయిపోయింది. 102వది అది మధ్యలో ఒక ఉందన్నమాట. ఇప్పుడు 124వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది కేంద్ర కేబినెట్ 7 జనవరి 2019 ప్రకటించింది, మరుసటి రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. 8 జనవరి 2019 లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో మొత్తం 326 మంది హాజరయ్యారు. ఆ రోజు 326 మంది హాజరైతే అందులో 323 మంది బిల్లుకు మద్దతు తెలిపారు, 3 మంది మాత్రమే తిరస్కరించారు. సో 323-3 ఈ మెజారిటీతో బిల్లు పాస్ అయింది. రాజ్యాంగ సవరణ బిల్లులకు ప్రత్యేక మెజారిటీ కావాలి. ప్రత్యేక మెజారిటీని మనము 2/3 మెజారిటీ లేదా అబ్సల్యూట్ మెజారిటీ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆ రోజు సమావేశానికి హాజరైన వారిలో 2/3 వంతు తీసుకోవాలి. ఆ 2/3 వంతు అనేది మొత్తం సభ్యులకి సగం కంటే ఎక్కువ ఉండాలి. ఉదాహరణకి లోక్సభలో 545 మంది సభ్యులు ఉన్నారు సార్, ఈ 545 మంది సభ్యులలో ఆ రోజు 326 మంది వచ్చారు. ఆ 326 మందిలో 323 మంది బిల్లుకు ఓకే చేశారు. ఈ 323 అనే ఫిగర్ మొత్తం 545లో సగం కంటే ఎక్కువ. దీన్ని మనం 2/3 మెజారిటీ అంటాం. రాజ్యాంగ సవరణ బిల్లులకి ప్రత్యేక మెజారిటీ కావాలి. సో ఆ విధంగా 8 జనవరి 2019 323 మెజారిటీతో ప్రత్యేక మెజారిటీ బిల్లు పాస్ అయింది. వెంటనే రాజ్యసభకు పంపించారు. రాజ్యసభలో కూడా ప్రత్యేక మెజారిటీ కావాల్సిన అవసరం ఉంటే 9 జనవరి రాజ్యసభ దాన్ని విజయవంతంగా ఆమోదించింది. 172 మంది ఆ రోజు హాజరయ్యారు రాజ్యసభలో. 172 మందిలో 165 మంది బిల్లుకి ఓకే చెప్పారు, 7 మంది మాత్రమే తిరస్కరించారు. సో అక్కడ కూడా మనకున్నటువంటి మొత్తం 245 మంది రాజ్యసభ సభ్యులలో 165 మెంబర్ అనేది 2/3 మెజారిటీకి మనకు సరిపోతుంది. కాబట్టి రాజ్యసభలో 165-7 మెజారిటీతో రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఫైనల్గా అది సాంకేతిక మార్గాలన్నింటినీ కూడా దాటుకున్న తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళితే రాష్ట్రపతి 12/12/2019 రామ్నాథ్ కోవింద్ దాన్ని ఆమోదించడం జరిగింది. 12/12 రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత బిల్లు ఏమైంది, 124వ రాజ్యాంగ సవరణ బిల్లు కాస్త ఏమైందంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది, అది 14 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. ఇది ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అభ్యర్థులకి డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి.
గ్రూప్ వన్ స్థాయిలో అయితే అన్ని డేట్స్ ఇస్తాడు, అన్ని డేట్స్ ఇచ్చేసి సరికాదని చెప్పేసి అడుగుతాడు. గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పరీక్షలో ఏదైనా ఒక డేట్, ఎందుకంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి ఉద్దేశించబడినది, అది ఎప్పటి నుంచి అమలుకి వచ్చింది, లేదా దానికి లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపింది అని చెప్పేసి అడుగుతాడు. గ్రూప్ వన్ కైతే అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించే అంశం పైన రాజ్యాంగపరమైన మార్పులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనటువంటి ప్రవచనం చెప్పేసి అడుగుతారు. స్టేట్మెంట్ ఏ, కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన రోజు జనవరి 7, లోక్సభ జనవరి 8, రాజ్యసభ జనవరి 9, రాష్ట్రపతి జనవరి 12, అమలుకి వచ్చిన రోజు జనవరి 14, ఇలా వరుసగా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ డేట్లకు సంబంధించి సరైనటువంటి వివరణ లేదా సరైనటువంటి జత కానిదేదో అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ వన్ స్థాయిలో మీరు ఎస్ఏ రాసేటప్పుడు ఈ డేట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి జనవరి 14 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమలుకి వచ్చింది. కాబట్టి ఈ చట్టం అమలుకి వచ్చిన వెంటనే గుజరాత్ రాష్ట్రం అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కల్పించడానికి మొట్టమొదటి రాష్ట్రంగా అది అమలులోకి తీసుకొచ్చిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, అది కూడా ఇంపార్టెంట్ అర్హతలు. దీనికి సంబంధించి అర్హతలు ఏముంటాయంట? ఎస్, సాధారణంగా అగ్రవర్ణ పేదలు అంటే అందరూ రారండి, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కాపు రిజర్వేషన్ కొడుతున్నటువంటి ఒక వర్గం, తెలంగాణలో రెడ్డి, అదేవిధంగా గుజరాత్లో పటేదారులు, రాజస్థాన్లో గుజ్జర్లు, ఉత్తరప్రదేశ్లో అయితే ఖతియా వర్గస్థులు, కేరళ తమిళనాడులో పేద బ్రాహ్మణులు, అదేవిధంగా హర్యానాలో రాజస్థాన్లో జాట్ వర్గస్థులు, ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అగ్రవర్ణ వర్గం వాళ్ళు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. అయితే వాళ్ళలో ఎవరికి రిజర్వేషన్ వర్తిస్తాయి అనేది మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ బిల్లులో ఎవరెవరు ఈ రిజర్వేషన్కు అర్హులు అవుతారో క్లియర్గా పేర్కొన్నారు. ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే, ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉంటారో అగ్రవర్ణ పేద వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇదర్ రెడ్డి, కాపు, కమ్మ, బ్రాహ్మిన్స్, జాట్స్, గుజ్జర్స్, వాటర్ ఇట్ కుడ్ బి, ఎవరైతే వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉంటారో, ఎవరికైతే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉంటుందో, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉంటుందో, ఎవరైతే 100 గజాల విస్తీర్ణంలో నివాసం కలిగి ఉంటారో, అది ఇది వచ్చేసి నోటిఫైడ్ మున్సిపాలిటీ ఏరియాలో 100 గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగి ఉండాలి, నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ ప్రాంతంలో అయితే 200 గజాల కంటే ఎక్కువ తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగి ఉండాలి, అదేవిధంగా మైదాన ప్రాంతంలో అయితే 1000 చదరపు అడుగుల్లో ఇల్లు కలిగి ఉండాలి. కాబట్టి 8 లక్షల వార్షిక ఆదాయము, 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, అదేవిధంగా పట్టణాల్లో అయితే నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో అయితే 100 గజాల లోపు ఇల్లు, నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో అయితే 200 గజాల విస్తీర్ణంలోపు ఇల్లు, ఈ అర్హతలు అయితే ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లకి అర్హులు కలిగి ఉంటారు. వాళ్ళు విద్యా ఉపాధి రంగాల్లో ఈ రిజర్వేషన్లను పొందవచ్చు. అయితే రిజర్వేషన్లు ఏ నోటిఫికేషన్స్ నుంచి వర్తిస్తాయనేది మనం ఇక్కడ గమనించాలి. జనవరి 14 నుంచి ఇవి అమలుకి వచ్చినప్పటికీ ఫిబ్రవరి 1, 2019 తర్వాత రిలీజ్ అయ్యేటటువంటి అన్ని నోటిఫికేషన్లకి, ఉద్యోగులకు సంబంధించి అన్ని నోటిఫికేషన్కి ఈ 10% రిజర్వేషన్ అనేవి వర్తిస్తాయి అనేది మనం గమనించాలి. ఈ 124వ రాజ్యాంగ సవరణని ఏదైతే మాట్లాడుతున్నామో, దీని వలన మనకు ఆర్టికల్స్ ఏమైనా మార్పు చెందాయా? కంపల్సరీ, ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేశారంటే రాజ్యాంగంలో మార్పులు చోటు చేసుకున్నాయని అర్థం. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ రిజర్వేషన్కి సంబంధించి. కాబట్టి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలు బీసీలకి విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావిస్తున్న ఆర్టికల్స్ ఆర్టికల్ నంబర్ 15(4) అండ్ ఆర్టికల్ నంబర్ 16(4). కాబట్టి 15(4) ప్రకారం ఈ షెడ్యూల్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారికి విద్యా ఉపాధి రంగాలలో సముచితమైనటువంటి ప్రాధాన్యత కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి 15(4) చెబుతూ ఉంటుంది. అదేవిధంగా 16(4) అనేటటువంటి ఆర్టికల్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్లు కల్పించారు. కాబట్టి ఆ అగ్రవర్ణ పేదలు అనేటటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని కొత్తగా ఈ ఆర్టికల్ 15(16) చేర్చవలసి ఉంది. సరే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా అభ్యర్థులు డైరెక్ట్గా అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతారంటే, 124వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలో మార్పునకు గురైనటువంటి ఆర్టికల్స్ ఏంటి అని చెప్పేసి అడిగేదానికి డైరెక్ట్గా అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ 2 ఆర్టికల్స్ మార్పునకు గురయ్యాయి. ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చబడినటువంటి అంశాలు ఏంటంటే, 15వ ఆర్టికల్లో 6వ క్లాజ్ని కొత్తగా చేర్చారు. 16వ ఆర్టికల్లో కూడా 6వ క్లాజ్ని కొత్తగా చేర్చడం జరిగింది. ఈ 15(6), 16(6) అనే క్లాజులలో విద్యా ఉపాధి అవకాశాలలో అగ్రవర్ణ పేదలకు కూడా ఆర్థికంగా
అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా విద్యా ఉపాధి అవకాశాల్లో సముచితమైనటువంటి ప్రాధాన్యం కల్పించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఆ మార్పులు చేయడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రజెంట్ కేంద్ర స్థాయిలో రిజర్వేషన్లు 59.5% మించాయి, అంటే మోర్ దాన్ 50% అయిపోయినాయి. సో అంటే ఇప్పుడు 59% అని అంటున్నారు కదా, సో మరి ఇది ఒకవేళ కోర్టులో మనం వెళ్ళినట్లయితే అప్పుడు ఏం జరిగే అవకాశం ఉన్నది? రైట్, ఇక మనం రెండు విషయాలు చూడాలండి. ఈ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రిజర్వేషన్ల సంఖ్య 59.5% చేరింది. ఇవి ఒక విధంగా చూస్తే కోర్టులో నిలబడవు, ఒక విధంగా చూస్తే కోర్టులో నిలబడతాయి. ఫస్ట్ కోర్టులో ఎందుకు నిలబడవు మనం చూద్దాం. 1992 సుప్రీంకోర్టు యొక్క స్పష్టమైన తీర్పు ఉంది, 50% రిజర్వేషన్లు మించకూడదు. 50% రిజర్వేషన్లు మించితే సామాజిక న్యాయము సామాజిక సమానత్వం అనేటువంటి Article No. 14 ఏదైతే ఉందో Article No. 14 అది విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇవి చల్లకపోవచ్చు. ఎవరైనా కోర్టులు ప్రశ్నిస్తే ఆ కోర్టు వీటిని పరిశీలించిన తర్వాత ఇవి 50% మించున్నాయి కాబట్టి Article No. 14 విఘాతంగా ఉన్నాయి కాబట్టి 1992 సుప్రీంకోర్టు తీర్పుకి కూడా వ్యతిరేకం ఉంది కాబట్టి ఇవి కోర్టులో నిలబడకపోవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు వీటిని కొట్టివేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకో పరంగా చూస్తే ఈ రిజర్వేషన్లు నిలబడతాయి. ఎందుకు నిలబడతాయంటే ఇప్పటికే హర్యానాలో 70% రిజర్వేషన్లు అమలవుతున్నాయి, తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి, మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ లో కూడా 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కారణం ఏంటంటే వాటి మీద స్టేలు తెచ్చుకోవడం, వాటి మీద ఎవరు ప్రశ్నించకపోవడం. అయితే ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 10% రిజర్వేషన్ల వల్ల 59.5 అయినప్పటికీ అవి ఎందుకు నిలబడతాయంటే రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు మించకూడదనే నిబంధన ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి మొట్టమొదటి ఆయుధం అది. రాజ్యాంగంలో అటువంటి ప్రస్తావన లేనప్పుడు అదే విధంగా ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారంటే వారి యొక్క సామాజిక ఆర్థిక ప్రాతిపదికన తీసుకొచ్చారు. అంటే వాళ్ళు సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగానూ వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ రెండు ప్రాతిపదికలు అనేవి సామాజిక సమానత్వానికి సూచికలు. కాబట్టి సామాజిక సమానత్వంలో ఎవరైనా సరే ఉన్నత స్థాయికి రావాల్సిందే. కాబట్టి అటువంటిప్పుడు వీళ్ళు మాత్రం దిగువ స్థాయిలో ఉండడానికి వీల్లేదు కదా. అఫ్కోర్స్ వాళ్ళు అగ్రవర్ణాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ సామాజిక సమానత్వంలో భాగంగా వీరు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడం అనేది సామాజిక సమానత్వం కిందగా వస్తుంది. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసే అధికారం లేదని చెప్పేసి మనం చెప్పవచ్చు. కాబట్టి అది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం యొక్క అంటే ఆ సుప్రీంకోర్టు ఆలోచించేటటువంటి విధానము తన యొక్క విచక్షణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టు ఈ అంశం మీద ఇంకా ఎటువంటి నిర్ణయం మనకి రాలేదని చెప్పేసి చెప్పాలి. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్ గా అయితే రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి ఇవి ఖచ్చితంగా నిలబడతాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మన దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక్కొక్క రాష్ట్రంలో అంటే ప్రత్యేకమైనటువంటి కులాలకు, ఉదాహరణకు చూసినట్లయితే రాజస్థాన్ లో గుజ్జార్లకు ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్, ఆ విధంగా మనకు దేశం మీద అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికీ మనం చూసినట్లయితే చాలా రాష్ట్రాలు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే హర్యానా 70% రిజర్వేషన్లు కల్పించారు, తమిళనాడు వచ్చేసి 69% రిజర్వేషన్లు అమలు చేస్తా ఉంది, మహారాష్ట్ర 68% అమలు చేస్తా ఉంది, జార్ఖండ్ 60% అమలు చేస్తా ఉంది, రాజస్థాన్ 54%, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు మనం గమనించినట్లయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వర్గాల వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్లయితే కాపులకు 50% రిజర్వేషన్ 5% రిజర్వేషన్ కల్పిస్తూ కాపు వర్గానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో కూడా మరాఠీలకి విద్యా ఉపాధి అవకాశాల్లో 16% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజస్థాన్ లో గుజ్జర్లకు సంబంధించి కూడా ఆ ప్రభుత్వం 1% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా కుల ప్రాతిపదికనే కాకుండా వేరే అంశాల పరంగా కూడా కొన్ని రాష్ట్రాలు కొన్ని వర్గాల వారికి ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం వచ్చేసి క్రీడాకారులకి ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్ కల్పించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వికలాంగులకి అంటే దివ్యాంగులకి 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా త్రిపుర రాష్ట్రం మనం చూసినట్లయితే పోలీసు ఉద్యోగాలలో మహిళలకి 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనాథలకి ప్రభుత్వ ఉద్యోగాలు 1% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కాలంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. తెలంగాణ కూడా ఏదో తీసుకున్నట్టుంది కదా,
తెలంగాణ దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఏమన్నా ఉందా తెలంగాణలో? ప్రెసిడెంట్ అయితే క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఇచ్చారు, బట్ రెడ్డి సామాజిక వర్గం ప్రత్యేక రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఈ రిజర్వేషన్ మీద ఇంకా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు మనకి ఇంకా రాలేదు. సో ఈ విధంగా హర్యానా, తమిళనాడు, గుజరాత్, రాజస్థాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలలో 50% అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ కల్పించాలనేటువంటి అంశం 1 ఫిబ్రవరి 2019 నుంచి దేశవ్యాప్తంగా కూడా అమలుకి రావడం జరిగిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని అభ్యర్థులందరూ కూడా చారిత్రక నేపథ్యం నుంచి స్వాతంత్రం ముందు, స్వాతంత్రం అనంతరం, ప్రెసిడెంట్ సిచ్యువేషన్, బీపీ మండల్ కమిషన్ యొక్క పూర్వపరాలు, ప్రెసిడెంట్ ఈ 10% రిజర్వేషన్కు సంబంధించి రాజ్యాంగ పరమైనటువంటి మార్పులు ఇవన్నీ కూడా జోడించుకుంటూ విశ్లేషణాత్మకంగా కథనం రాసినట్లయితే గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతారంటే, భారతదేశంలో సామాజిక సమానత్వానికి రిజర్వేషన్లే ఒక ప్రధానమైన కారణమా కాదా, మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పేసి అడుగుతారు. అఫ్ కోర్స్ సమాజంలో సామాజిక సమానతలు రిజర్వేషన్లే ప్రధానమైన కారణం కాదు. ప్రస్తుతమైన స్థాయిలో రిజర్వేషన్లు మనము రాజకీయ కోణంలోనే చూడవలసి ఉంటుంది. కాకపోతే ఈ సామాజిక సమానత్వాన్ని సాధించాలంటే ప్రధానంగా కొన్ని అంశాలు మనం ప్రస్తావించాలి. ఒకటి ఏంటంటే, వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఉపాధిలో రిజర్వేషన్ కల్పించడం వేరు, మెరుగ్గా ఉపాధి అవకాశాలు కల్పించడం వేరు. మెరుగ్గా ఉపాధి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా ఈ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయి, కులము, మతము, ప్రాంతం ఏదైతే ఉందో ఇటువంటి అవరోధాలను తగ్గించే ప్రయత్నం చేయడము, వారికి ఎక్కువగా ప్రోత్సాహాలు ఇవ్వడము, ఇటువంటి చేసినప్పుడే సాధారణంగా సామాజిక సమానత్వం అనేది సాధించగలుగుతాం. కానీ ఈ రిజర్వేషన్లు ఒక్కొక్క వర్గానికి ఇచ్చుకుంటూ పోతే అది సమాజంలో ఇంకా సామాజిక అవరోధాలని పెంచేందుకే కారణమవుతుంది తప్ప సామాజిక సమానత్వానికి రిజర్వేషన్లు పాటుపడతాయని చెప్పేసి మనం ఏమాత్రం కూడా భావించలేము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక క్వశ్చన్, అంటే దేశంలో కూడా కొన్ని కులాలను తీసుకున్నట్లయితే ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక కులాన్ని అప్పర్ క్యాస్ట్గా, ఇంకో ప్రాంతానికి వెళ్ళేసరికి లోయర్ క్యాస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది, అంటే వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇస్తున్నారు, అలాంటి పాయింట్స్ ఏమైనా చెప్తారు? సో ఇది సాధారణంగా రిజర్వేషన్లు అనేది కేంద్ర స్థాయిలో రిజర్వేషన్ చేసుకోవచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. కులము అనేది ప్రధానంగా రాష్ట్ర జాబితాలో అంశం, కాబట్టి ఆ కులానికి సంబంధించి ఆ రాష్ట్రం ఎంత శాతమైన రిజర్వేషన్ చేసుకునే అధికారం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క వర్గానికి ఈ విధంగా ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించినప్పుడు ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోయినప్పుడు మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గం అనేది సాధారణంగా ఇక్కడ ఓసీలో ఉన్నారు, తెలంగాణకి అయితే వాళ్ళు బీసీలుగా పరిగణించబడతారు. సో ఈ విధమైన మార్పు అనేది ఆ రాష్ట్రం యొక్క సామాజిక రాజకీయ ముఖ చిత్రం మీద ఆధారపడి ఉంటుంది, ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది అంత మంచిది కాదు, ఎందుకంటే భారతదేశం అనేది సమాఖ్య వ్యవస్థ, ఇందులో రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కేంద్రానికి కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమాఖ్య స్ఫూర్తి నిలబడాలంటే ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు, ఈ విధమైనటువంటి కులపరమైనటువంటి విభజన అనేది మంచిది కాదని మనం అభిప్రాయపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఈనాటి డిస్కషన్, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లు, 103వ చట్టం ద్వారా ఈ చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వియస్. ఒక విషయం మీకు చెప్పాలి, vyoma.net రాష్ట్ర స్థాయిలో కూడా APPSC, TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకి అభ్యర్థులకి 100% షూర్ సక్సెస్ ని అందిస్తూ గ్రాంట్ టెస్ట్ ని చాలా పగడ్బందీగా ప్రామాణికతతో నిర్వహిస్తున్న సంస్థ అనే విషయం మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా vyoma.net ని సబ్స్క్రైబ్ అవ్వండి, రిజిస్ట్రేషన్ తీసుకోండి. ఖచ్చితంగా vyoma.net వాళ్ళు పెడుతున్నటువంటి గ్రాంట్ టెస్ట్లను ప్రతి ఒక్కరు కూడా తప్పక తీసుకోండి. అక్కడ ఇచ్చే ప్రశ్నలు నేను పరిశీలించాను, చాలా ప్రామాణికత ఉంటుంది, హై క్వాలిటీతో వాళ్ళు తయారేస్తున్నారు. ఒక్కొక్క ప్రశ్న సాధారణంగా ఇన్స్టిట్యూట్లు పెట్టేటటువంటి 5-6 రకాల చిన్న ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చేయగలిగితే దగ్గర 10 కాన్సెప్ట్లు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంత ప్రామాణికతతో తయారేస్తున్నారు. రాష్ట్రంలో అనేక సంస్థలు ఆన్లైన్లో గ్రాంట్ టెస్ట్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా vyoma.net అనేది అత్యంత విశ్వసనీయతతో తయారేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్కి ముందు 1 మంత్ కానీ 2 మంత్స్ ముందు కానీ ఈ గ్రాంట్ టెస్ట్లు మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయడం ద్వారా సబ్జెక్ట్ మీద ఎక్కువ సార్లు మీకు పునశ్చరణ కలిగి మీ విజయంలో 100% అవి ఉపయోగపడతాయని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. vyoma.net సంస్థను నేను పరిశీలించిన తర్వాత, వాళ్ళ యొక్క కష్టాన్ని స్వయంగా నేను చూసిన తర్వాత, వారు పరీక్షలు తయారేసే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క స్టాఫ్ యొక్క కాంట్రిబ్యూషన్ కానివ్వండి, ఇవన్నీ గమనించిన తర్వాత అభ్యర్థులందరి దగ్గర ఖచ్చితంగా ఉండవలసినటువంటి యాప్ ఏదంటే vyoma.net. ఖచ్చితంగా ఆ గ్రాంట్ టెస్ట్ మీ దగ్గర ఉండాలి, అవి ఖచ్చితంగా రాయండి, ఖచ్చితంగా మీ విజయానికి అవి 100% ఉపయోగపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.